నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింత చాందిని గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. అండ్ మేడం గారు, ఈ మధ్యకాలంలో చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఈ సంతానలేమి సమస్య ఎందుకు వస్తుంది? అంటే ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళలో వస్తుంది. ఈ మధ్యకాలంలో వింటుంది ఏంటంటే లేట్ మ్యారేజెస్లో కూడా ఎక్కువగా వస్తుందని విన్నాము. దానికి రీజన్ అది ఒకటే అంటారా, ఇంకేమన్నా రీజన్స్ ఉండొచ్చా? సో ఈ మధ్య మీరు అన్నట్టు ఎక్కువ అవుతుంది, అండ్ దానికి ఒక కారణం లేట్ మ్యారేజెస్ కూడా అయి ఉండొచ్చు. లేట్గా మ్యారేజ్ అవుతుంది, ప్లస్ దానికి లేట్గా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇద్దరు తెలుసుకోవటం అవుతుంది కాబట్టి, ప్లస్ ఇంకొన్ని రోజులు సింగిల్గా అంటే వితౌట్ కిడ్స్ టైం స్పెండ్ చేద్దాము అని, లేదా ఇంకా కెరియర్లో సెటిల్ అవ్వలేదు అని, ఇంకా పిల్లలు కూడా లేట్ అవుతున్నారు. సో అలా అవుతున్న కొద్దీ ఏమవుతుంది, ఏజ్ పెరుగుతుంది. అండ్ ఏజ్తో పాటు ఫర్టిలిటీ ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ దానికి కారణాలు రెండు, ఒకటి మగవాళ్ళల్లో, ఒకటి ఆడవాళ్ళల్లో. ఆడవాళ్ళల్లో ఏజ్తో పాటు మగవాళ్ళ కన్నా ఎక్కువగా డిక్లైన్ అవుతుంది. సో 30 నుంచే ఎగ్ నెంబర్ తగ్గటం స్టార్ట్ అవుతుంది. 35 దాటాక ఆ ఎగ్ నెంబర్ ఇంకా ఎక్కువ ఫాస్ట్గా తగ్గిపోతుంది అన్నమాట. మనకి మంచి నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నప్పుడు న్యాచురల్గా కానీ ట్రీట్మెంట్స్లో కానీ ప్రెగ్నెన్సీ రావడం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నంబర్ తగ్గుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. అండ్ సేమ్ విత్ మగవాళ్ళల్లో కూడా. మగవాళ్ళల్లో కూడా ఏజ్తో పాటు స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్ నంబర్, మోర్టిలిటీ అవి తగ్గొచ్చు. సో ఈ రెండిటితో, ఈ ఇద్దరు కారణాల్లో వీటితో పాటు మెడికల్ కండిషన్స్ కూడా పెరగొచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ బీపీ, షుగర్ ఇలాంటి మెడికల్ కండిషన్స్ కూడా రావచ్చు కదా. సో ఈ అన్ని కారణాల మూలంగా ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు, అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.